జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం పతాక స్థాయికి చేరుకుంది. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరుకుంది. బడ్జెట్కు శాసనసభకు శాసన మండలికి విలువే లేదు. ఆర్థిక నిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇది సాక్షాత్తు కాగే చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 110,000 కోట్ల రూపాయలు శాసనసభ ఆమోదం లేకుండా ఖర్చు చేయడం జరిగింది. ఎంత? 110,000 కోట్ల రూపాయలు శాసనసభ ఆమోదం లేకుండా ఖర్చు చేయడం జరిగింది. ఇది రాజ్యాంగంలో 204-205 ఆర్టికల్స్ను ఉల్లంఘించడమే. 48,284 కోట్ల రూపాయలకు లావాదేవీలు ప్రత్యేక బిల్లుల ద్వారా జరిగాయి. అంటే ఈ ప్రత్యేక బిల్లులు అంటే ఇదంతా అవినీతి పరమైంది. బడ్జెట్ అప్పులు చూపి అప్పులే కాకుండా బడ్జెటేతర అప్పులు బడ్జెట్లో చూపించకుండా 86,260 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మొత్తం అప్పు శాతం 25% దాటకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 36.24%. ఇది దేశంలోనే అత్యధికం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 365 రోజులకు గాను 331 రోజులు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి చిప్పబట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము చేబదుల కోసము ఓడి కోసం పోయింది. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో రాష్ట్రం ఐపీ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని ఐపీ బారి నుండి తప్పించేదానికోసం వెంటనే భారత రాష్ట్రపతి గారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360ను ప్రయోగించి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీని విధించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.